తెలంగాణ కొత్త సీఎం ఎంపీపై ఖర్గే క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాయంత్రం లోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే అటు ఢిల్లీ చేరుకున్నారు ఉత్తమ్ భట్టి విక్రమార్క. తెలంగాణ కొత్త సీఎం ఎంపీపై ఖర్గే క్లారిటీ ఇచ్చారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్ చెప్పండి, మొత్తానికి అటు ఖర్గే తెలంగాణ కొత్త సీఎం ఎంపీపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సాయంత్రంలోగా అభ్యర్థిని ఫైనల్ చేస్తామని అన్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ మాధురి, మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇటీవల ప్రకటించినటువంటి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 65 సీట్లను సాధించి నూతన ప్రభుత్వ ఏర్పాటు దిశగా అయితే అడుగులు వేస్తున్న క్రమంలో కొంత స్పష్టత అయితే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎన్నికల ప్రకటన, ఓట్ల ప్రకటన జరిగిన అనంతరం కూడా, గెలుపు ప్రకటన చేసిన అనంతరం కూడా ఇక్కడ మనం హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్లో అయితే 65 మంది సభ్యులు కూడా ఏకతాటిపై ఏకవాక్య తీర్మానంతో ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని పేరును ప్రస్తావించి ఆ పేరును అయితే ఢిల్లీ పెద్దలకు అయితే తెలపడం జరిగింది. ఈ క్రమంలో ఏఐసిసి నిన్న పలు రాష్ట్రాల సమీక్షలో ఉండడం భాగంగా వాళ్ళకి కొంత ఆలస్యం జరిగిన నేపథ్యంలో ఏఐసిసి పూర్తి స్థాయిలో ఈ రోజు నిన్న ఇక్కడ అభ్యర్థులు పంపినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు గాను తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేటాయించినటువంటి 5 సభ్యుల బృందం, ఎవరైతే అబ్జర్వర్లు ఉన్నారో డికే శివకుమార్తో సహా 4 బృందం తిరిగి ఢిల్లీ రావాలని సాయంత్రం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆదేశించిన నేపథ్యంలో తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 అయితే ఖర్గేతో సమావేశం కానున్నారు. ఇదే క్రమంలో కొంత ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి పేరు వినిపిస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు భక్తి విక్రమార్కలు కూడా కొంత అలసత్వం వహిస్తున్నారు. దీనిపైన కొంత వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళు కూడా ముఖ్యమంత్రి పదవి కావాలంటున్నారు అనేటువంటి అంశాలు కూడా కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఇదే క్రమంలో అధిష్టానం కూడా వారిని ఢిల్లీకి పిలిపించినట్టు మనకు తెలుస్తోంది. వాళ్ళకి పిలుపు రావడంతో వాళ్ళు కూడా భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ అలకల వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించి వాళ్ళను కొంత ఉజ్జగింపులు కూడా చేసేటువంటి ప్రయత్నం ఏఐసిసి అధిష్టానం చేయబోతుందని మనం తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో సాయంత్రానికి ఒక స్పష్టత రానున్నట్టు మనం తెలుస్తా ఉంది. సాయంత్రం 5 అయితే ఒక అక్కడ ఏఐసిసి కార్యాలయం నుంచి అయితే ఒక ప్రత్యేక నోట్ ను కూడా విడుదల చేయనున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నోట్ లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, టీఎల్పీ నేత అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగబోతా ఉన్నారు రానున్న 5 తెలంగాణ రాష్ట్రానికి అనేటువంటి అంశాన్ని అయితే ఏఐసిసి నుంచి మల్లికార్జున ఖర్గే అధ్యక్షుడి ఉపకాలు అయితే విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మనం చూసినట్లయితే తెలంగాణలో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే కేడర్ అయితే పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య అయితే మనం చూడవచ్చు. మనం ఇక్కడ బచ్చిబోలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్లో అయితే వారిని అక్కడ ఉంచడం జరిగింది. కొన్ని చర్చలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలతో పాటే మొన్న సాయంత్రం అక్కడికి ఎమ్మెల్యేలు చేసిన సందర్భం నుంచి కూడా ఎమ్మెల్యేలతో పాటే అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారో రేవంత్ రెడ్డి కూడా అక్కడే ఉండడం జరిగింది. కొన్నిసార్లు ఏఐసిసి అయితే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఈ యొక్క నిర్ణయం తీసుకునేందుకు అయితే కార్యాచరణ చేస్తున్నాడు మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూడవచ్చు ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో డికే శివకుమార్ కూడా ఇదే పరిస్థితి ఎదురైన నేపథ్యంలో కొంత సీనియర్ల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది ఉన్న నేపథ్యంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకైతే టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో రేవంత్ రెడ్డి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూడవచ్చు 88 నియోజకవర్గాలలో కూడా ఏకదాటిగా హెలికాప్టర్తో అయితే పర్యటన నిర్వహించి రాష్ట్రంలో కాంగ్రెస్ లో ఒక నూతనోత్సాహాన్ని, యువతలో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఇక్కడ గెలుపుకు కృషి చేసిన నేపథ్యంలో తన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్రంలోని నాయకత్వంతో పాటు సీనియర్లు కూడా కోరుతా ఉన్నారు. మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి సీనియర్లుగా ఉన్నటువంటి మల్లూరు రవి కూడా ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొనసాగినట్లయితే ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అనిపిస్తున్న క్రమంలో మరిన్ని నిర్ణయాలు అవసరం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా
ఏకవాక్య తీర్మానంలో రేవంత్ రెడ్డి ఉంటే అన్ని శాఖలు కానీ సంక్షేమ పథకాలు కానీ రాష్ట్రంలో కొనసాగుతామని చెప్పిన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేదనేటువంటి ఒక అంశాన్ని కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తద్వారా ఏఐసీసీ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుని ఈ రోజు సాయంత్రానికే సిఎల్పి నేతను ప్రకటించనున్న నేపథ్యంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని ముందుగా చేసి అనంతరం మంత్రివర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కేబినెట్ మినిస్టర్స్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా అతి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే మనకు సమాచారం అందుతా ఉంది. ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర పార్టీగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ పద్ధతి ప్రకారమే వాళ్ళు ఖచ్చితంగా అభ్యర్థి కానీ ముఖ్యమంత్రి కానీ సీఎంపీ నేత కానీ ఎంపికలు అనేటివి ఒక పద్ధతి ప్రకారం జరిగేటువంటి ఒక ఆలోచనలో మాత్రమే కొంత ఆలస్యం జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎక్కడ కూడా మీడియా ముఖంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎలాంటి కామెంట్స్ అయితే ఇప్పటి వరకు చేయలేదు. మనం చూడవచ్చు సమిష్టిగానే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా పోటీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి విమర్శలు మళ్ళా తిరిగి రాకుండా ఉండేందుకైతే అందరూ సమిష్టిగా ముందుకు సాగుతా ఉన్నారు. ఇప్పటి వరకు అయితే చూడాలి సాయంత్రం వరకు ఏం జరుగుతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలుపొందినటువంటి అభ్యర్థుల్లో సీనియర్లు గా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క కానీ అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీరిద్దరు కొంత అలకలు కూనుకున్న నేపథ్యంలో వారిని అయితే ఢిల్లీకి పిలిపించి అక్కడ కొంత బుజ్జగింపులు చేసేటువంటి ప్రయత్నం కూడా ఏఐసీసీ చేయబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అంతేకాకుండా శాఖల వారీగా మంత్రుల కేటాయింపులో వాళ్ళకు కొంత అవకాశం కల్పిస్తూ వారికి సంబంధించినటువంటి వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులకు అవకాశం కల్పించడమే కాకుండా ముఖ్యంగా మంత్రి వర్గంలో వాళ్ళకు అంటే వాళ్ళకు పూర్తి స్థాయిలో అజమాయిషి ఉన్నటువంటి మంచి శాఖలను కేటాయించాలనేటువంటి అంశాలను కూడా వాళ్ళు ప్రస్తావించేందుకైతే ఢిల్లీకి వెళ్తున్నాడు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి సీనియర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భట్టి విక్రమానందం గారిని వాళ్ళైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నేపథ్యంలో మనం చూడవచ్చు భట్టి విక్రమార్క అయితే ఇటీవల మనం రాష్ట్ర వ్యాప్తంగా చూడవచ్చు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు అయితే పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో కూడా అన్ని వర్గాల ప్రజలతో మమేతమై ప్రజల సమస్యలను తెలుసుకోవడం కూడా భట్టి విక్రమార్క సక్సెస్ అయ్యడం చెప్పవచ్చు. ఈ క్రమంలో కొంత అధిష్టానం కూడా భట్టి పట్ల అయితే కొంత సుముఖంగా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలోనూ రాష్ట్రంలో మట్టుకు టీసీసీ అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం అభ్యర్థుల ఎంపిక మొదలుకొని అభ్యర్థుల గెలుపు కోసము అహర్నిశలు తన కేటాయించినటువంటి కొడంగల్ కామారెడ్డి కంటే ఎక్కువ కూడా వివిధ నియోజకవర్గాలలో పర్యటించి అక్కడ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం శ్రమించినటువంటి నేపథ్యంలో ఎవరికి అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది కొంత ఉత్కంఠగా ఉన్నప్పటికీ కూడా గెలుపొందినటువంటి అభ్యర్థులందరూ కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ రేవంత్ రెడ్డిని పేరును ప్రకటిస్తూ అయితే ఒక నిన్న ఏకవాక్య తీర్మానం జరిగింది. అభ్యర్థులు అందరి నిర్ణయాలను కూడా ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఏఐసీసీ అబ్జర్వర్లో ఉన్నటువంటి డీకే శివకుమార్ తో పాటు నలుగురు సభ్యులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఢిల్లీకి నిన్న వీళ్ళ ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ అంశాలపైన ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితుల పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా ఈరోజు అధ్యక్షుడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అయితే చర్చించి అనంతరం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అగ్రనేతలుగా ఉన్నటువంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీని కూడా చర్చలపైన పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా అయితే ఈ రోజు సాయంత్రానికి ఒక స్పష్టత రానున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా ఈ రోజు సోనియా గాంధీ కూడా నిన్న చాలా సమావేశాలలో బిజీగా ఉండడం జరిగింది. మల్లికార్జున ఖర్గే కూడా అక్కడ కొన్ని సమావేశాలు ఏంటంటే మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ఓటమి పాలన నేపథ్యంలో ఓటమి గల కారణాలపై విశ్లేషణతో కూడినటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికలలో అవలంబించాల్సినటువంటి అంశాల గురించే కానీ అదేవిధంగా దేశంలో ఇండియా కూటమి వ్యవహరించాల్సినటువంటి పద్ధతుల గురించి కూడా కొన్ని సమావేశాలు ఉన్న నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి పదవి మాత్రం రేవంత్ రెడ్డికే ఇచ్చేందుకు కూడా అధిష్టానం కూడా సున్నితంగా ఉన్నట్టు అయితే మనకు తెలుస్తా ఉంది మాధురి. అండ్ రామప్రసాద్, సీఎం అభ్యర్థిగా రేవంత్ పేరు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం అటు హామీ ఇవ్వడానికే అటు బటన్ కావచ్చు, ఉత్తమ్ ని ఢిల్లీకి పిలిపించారు అనుకోవచ్చు అంటారా? అండ్ అలాగే సాయంత్రం లోపు సీఎం ని ఫైనల్ చేస్తాం అంటున్నా అంటే కేవలం ఫైనల్ చేస్తారు, మరి ఎప్పుడు ప్రకటన ఉండే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మనం చూడవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా సీనియర్లు గా కొనసాగుతున్నటువంటి భట్టి విక్రమార్క గానీ అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా వాళ్ళు కొంత ముఖ్యమంత్రి పదవి కావాలనేటువంటి అంశంలో కొంత అలకలో ఉన్నప్పటికీ కూడా గతంలో సీఎల్పీ నాయకుడుగా భట్టి విక్రమార్క కొనసాగిన నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం గద్దె ఉంచడంలో విఫలమైన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపలేకపోయినటువంటి పరిస్థితులను కూడా
ఏఐసీసీ అధిష్టానం దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం టీఆర్ఎస్ ఓటమికి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డిని అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించేందుకు అయితే కొంత చర్చలు జరుగుతున్నట్టే మనకు తెలుస్తా ఉంది. ఇదే క్రమంలో కేవలం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండానే అభ్యర్థులు గెలుపొందడం కానీ అదేవిధంగా సీఎల్పీ నాయకుడి విషయంలో కూడా ఏకవాక్య తీర్మానం జరిగిన నేపథ్యంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సమిష్టిగానే ముందుకు వెళ్తుంది. మనం చూడవచ్చు వచ్చే సంవత్సరం అయితే ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూడా వీళ్ళందరూ ఇదే విధంగా కలిసి ఒకటిగా ముందుకు సాగి పార్లమెంట్ సీట్లలో మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్లు ఉన్న నేపథ్యంలో 17 స్థానాలలో కూడా అభ్యర్థులను నిలబెట్టి గెలిపించడంలో పూర్తి స్థాయిలో సమిష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేసే విధంగా అయితే కోఆర్డినేషన్ చేసేందుకు వాళ్ళనైతే కొంత ఉద్యోగింపులు చేసేందుకు అయితే ఈరోజు ఢిల్లీకి పిలుస్తున్నారు. సాధ్యాసాధ్యాలపైన కూడా వారి అభిప్రాయాలను తీసుకొని తదుపరి ఏఐసీసీ అయితే ఒక ప్రకటన చేయనున్న నేపథ్యంలో కొత్త ఉత్కంఠగా అయితే మారింది. ఎందుకంటే నిన్న మనం చూడవచ్చు ఎల్లా హోటల్ నుంచి సాయంత్రం వేళ సాయంత్రం దాకా చర్చలు జరిగిన అనంతరం ఢిల్లీకి డీకే శివకుమార్ బయలుదేరడానికి అయితే కాస్త ముందుగానే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా అక్కడ ఉన్నటువంటి హోటల్ క్యాంప్ నుంచి అయితే బయటకు వెళ్ళడం జరిగింది. పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచినటువంటి 65 మంది ఎమ్మెల్యేలు కూడా హోటల్లోనే వర్క్ చేస్తున్నారు 2 రోజులుగా. ఈ క్రమంలో కేవలం ఇద్దరిని పిలవడానికి ప్రత్యేక కారణం ఏంటంటే రాష్ట్రంలోని పరిస్థితులపైన వారి నిర్ణయాలను స్వాగతిస్తూ వారి నిర్ణయాలపైన చర్చలు జరిపి అనంతరం తీసుకోబోయేటువంటి నిర్ణయాలలో వాళ్ళని భాగస్వామ్యం చేయడం కోసం మాత్రమే అక్కడికి గెలుస్తున్నాడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి 65 మంది అభ్యర్థుల్లో వివిధ జిల్లాలలో సీనియర్లు గా ఉన్నటువంటి నాయకులు చాలా మంది కూడా ఓటర్లు పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలో గెలిచిపొందినటువంటి అభ్యర్థులలో 65 మందిలో పూర్తి స్థాయిగా సగానికి మంది వరకు కూడా 30 మంది వరకు కూడా నూతనంగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు లేకపోతే వివిధ పార్టీలలో నుంచి వచ్చిన వాళ్ళు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సీనియర్లుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కలను అయితే ప్రత్యేకంగా ఢిల్లీకి ఆహ్వానించినట్టు మనకు తెలుస్తా ఉంది. ఇందులో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రకటన చేసేందుకైతే ఏఐసీసీ అధిష్టానం కూడా యోచిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఇంతేకాకుండా మనం చూడవచ్చు ఈ రోజు సాయంత్రానికి ప్రకటన అయితే వెలువడనున్న నేపథ్యంలో అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పదవులను కూడా ప్రకటించి వాళ్ళ ప్రమాణ స్వీకారం నిర్వహించేందుకైతే రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నెల మనం చూడవచ్చు నిన్న 7వ తారీఖు సప్తమి కావడంతో నిన్న మంచి రోజు అని చెప్పేసి కొంత సర్జన భర్జన పడ్డప్పటికీ ఏదైతే ముందస్తుగా ప్రమాణ స్వీకారం చేద్దామనే విధంగా ఉన్నప్పటికీ కూడా కొంత అధిష్టానము వేరే పనులలో బిజీగా ఉన్న కారణంగా అయితే దీన్ని కొంత వాయిదా వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ రోజు అష్టమి రేపు నవమి కావడంతో 5-6 తేదీలలో కూడా అవకాశం లేని పక్షంలో 7వ తారీఖు రోజు అయితే ఉదయం 10 గంటలకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిని అయితే ప్రమాణ స్వీకారం చేయించేందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా సుముఖంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. 7వ తారీఖు ఉదయం 10 గంటలకు అయితే పదవి ప్రమాణ స్వీకార అనంతరం 9వ పూర్తి స్థాయిలో మంత్రి వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధిష్టానంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా యోచిస్తున్నట్టు మనకు అయితే కొంత సమాచారం వస్తుంది. ఇది ఏ విధంగా జరగబోతుంది అనే అంశంపై అయితే పూర్తి స్థాయిలో స్పష్టత అయితే లేదు. మనం ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూడవచ్చు బంగాళాఖాతంలో ఇప్పుడు మిషన్ తుఫాన్ అయితే ఉన్న కారణంగా భారీ వర్షాలు అయితే పడతా ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఏ విధంగా కూడా సభను నిర్వహించేందుకైతే ఇక్కడ అవకాశం లేని పరిస్థితులలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో నెలకొన్నాయి. ఇప్పటికే మనం చూడవచ్చు ఇప్పుడు ఢిల్లీకి ఉన్న తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా పూర్తి స్థాయిలో ఈ విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో అతి త్వరగా నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసేటువంటి సమయం కూడా తక్కువ ఉండడంతో కొంత ఆలస్యం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ తుఫాన్ ప్రభావం అనేది ఈ నెల 7-8 తేదీల వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా ఉండనుంది. ఈ రోజు అయితే మనం చూడవచ్చు మచిలీపట్నం ఏరియాలో అయితే తీరం దాటనున్న నేపథ్యంలో ఆ ప్రభావం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం పైన కూడా ఉంటుంది. ఈ క్రమం నిర్ణయాలు తీసుకున్నా వాటిని అమలు చేసేందుకైతే కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ కూడా అన్ని రకాల అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని అయితే అభ్యర్థి ఎంపికే కానీ అదేవిధంగా పదవి ప్రమాణ స్వీకారాలు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునేందుకైతే కొంత ఆలోచించి పూర్తి స్థాయిలో ఒకసారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గాన్ని కూడా ఒకసారే ప్రకటించి తద్వారా ఎమ్మెల్యేలను కూడా పదవి ప్రమాణ స్వీకారాలు చేయించేందుకు అన్ని కూడా ఒకే వేదికపై నిర్వహించేందుకైతే యోచిస్తున్న నేపథ్యంలో మనం ముందు నుంచి చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి సోనియా గాంధీ 9 డిసెంబర్ తెలంగాణ రాష్ట్ర ప్రకటన అంశాన్ని అయితే ప్రజలకు ఒక కానుకగా ఇచ్చినటువంటి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని 9వ తేదీనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అయితే గతం నుంచి పలుమార్లు ప్రస్తావించిన నేపథ్యంలో
ఈ డిసెంబర్ 9నే ప్రాతిపదికగా చేసుకుని అయితే నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. చూడాలి, ఏది ఏం జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులే కానీ వాతావరణ పరిస్థితులే కానీ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని డిసెంబర్ 9 అయితేనే పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది ఆ ప్రభాత స్వీకారోత్సవ సభ అనేది కూడా కొంత చర్చలు జరుగుతా ఉంది. దాన్ని ఎక్కడ నిర్వహించాలి, ఎందుకంటే ఎల్బీ స్టేడియం కంటే కూడా మనకు పరేడ్ గ్రౌండ్స్ లో స్థలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎల్బీ స్టేడియం కాకుండా పరేడ్ గ్రౌండ్స్ లో కూడా పదవీ ప్రమాణ స్వీకారోత్సవ సభను కూడా ఏర్పాటు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ కొంత యోచన చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ నడిపోతున్న పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ సభను ఏర్పాటు చేసి తద్వారా సోనియా గాంధీకి రిటర్న్ గిఫ్ట్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందించే దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటు టీపీసీసీ కానీ అటు ఏఐసీసీ నాయకులు కానీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నట్టయితే మనకు తెలుస్తా ఉంది మాదిరి. అండ్ రామప్రసాద్, మీరు చెప్తున్నారు సాయంత్రం కల్లా సీఎం ని ప్రకటించే అవకాశం ఉంది అని, మరి ఢిల్లీలో సీఎం ని ప్రకటించే అవకాశం ఉందా లేకపోతే హైదరాబాద్ కు వచ్చి ప్రకటించే అవకాశం ఉంది అని మనం అనుకోవచ్చు అంటారు? మనం చూడవచ్చు అబ్జర్వర్లు అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి డీకే శివకుమార్ గానీ అతనితో పాటు 4 సభ్యుల బృందం గానీ ప్రస్తుతం ఈ రోజు 12 గంటలకు అయితే ఇక్కడ మల్లికార్జున ఖర్గేతో అయితే భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం కూడా చూసుకున్నట్లయితే భేటీ అనేది సుమారు 2 నుంచి 3 గంటల పాటు కొనసాగుతుంది. ఇదే క్రమంలో భేటీ జరుగుతున్న సమయంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క కూడా అక్కడికి వెళ్ళి చర్చల్లో పాల్గొంటున్నట్టయితే మనకు కొంత సమాచారం అందుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరినట్టు తెలంగాణ నుంచి అయితే మనకు తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రమే డీకే శివకుమార్ బృందం అయితే ఢిల్లీకి పైన ప్రత్యేక విమానంలో బయలు